ఎందుకు మీ మాకెట్లా పరిదొస్తది ఏంది అంటే మా హెడ్ క్వార్టర్ ఇక్కడే ఉంది కాబట్టి మీరు పరిదొస్తండి అంటే అవునా సరే అయితే ఓకే అనేసి అది వింటోంది కేసులు అసలు దానికి ఏంటి సంబంధం అది ఇక్కడ దాని గురించి ఆర్డర్లు వేస్తుంది ఇప్పుడు దాంట్లో మా చిట్స్ ఫండ్ చట్టం ప్రకారం ఏముంది ఆంధ్ర చట్టం సపరేట్ తెలంగాణ చట్టం సపరేట్ కదా దేశ చట్టం ప్రకారమే నీ డబ్బులు నీ జిల్లాలోనే ఉంచాలి అది లేదని నేనే కదా అల్లు రైడ్ చేస్తుంది దానికి పక్క రాష్ట్రంలో కోర్టు వచ్చి విచారించేది ఏంది ఇంకోటి దాని మీద అవును నేను జిల్లాల్లో డబ్బులు పెట్టలేదు హెడ్ క్వార్టర్లో డబ్బులు పెట్టాను వాళ్లే చెప్తున్నాను నిబంధనల ప్రకారం ఒక అకౌంట్లోనే పెట్టామంటారు నిబంధనల ప్రకారం నీ జిల్లాలో అకౌంట్లో పెట్టాలి అది కూడా గవర్నమెంట్ బ్యాంకులో పెట్టాలి వేరే సంస్థలకు మళ్లించకూడదు అవన్నీ చేశారంటే అవన్నీ తర్వాత మాట్లాడదామండి ముందు అడేంటి పొద్దున పూట వచ్చాడు మాకు సిఐడి మమ్మల్ని పని చేసుకునిరా అంటాడు సరేనా పొద్దున పూట వాళ్ళు పనిచేసేటప్పుడు ఇబ్బంది పెట్టబాకండి అని కోర్టు అంటది అంటే రాత్రిపూట సాయంత్రం 5 తర్వాత వెళ్ళారనుకో రాత్రిపూట మా వాళ్ళని నిద్రపోనియకుండా పని చేపిస్తున్నారండి అక్కడ ఇబ్బంది పెడుతున్నారండి అని ఇంకోసారి వెళ్తారు ఏ చర్చ జరగనిస్తారు కానీ అసలు అంశం మీద తీర్పు నీరు ఇదిగో మేము నిబంధనల ప్రకారం నడుచుకుని ఇది మా నిబంధన వాడి నిబంధనతో మాకు సంబంధం లేదు లేదు వాడి నిబంధనే మేము ఫాలో అవుతున్నాం చెప్పే కోర్టు కూడా సింపుల్గా నిబంధన పాటించాడా లేదా రెండు ముక్కల్లో తేలిపోద్ది కదా నిబంధన పాటించాడంటే గవర్నమెంట్ తిట్టు నిబంధన పాటించలేదంటే ఏలం తిట్టు యాక్షన్ తీసుకో అలా కాకుండా దశాబ్దాలు సాగదీస్తే ఈ లిటిగేషన్ చుట్టూతోనే తిరిగితే ఏంటి ప్రయోజనం ఇప్పుడు అంతే ఇప్పుడు దీంట్లో ఏమడిగారు ఇప్పుడు క్రిందటిసారి కనుక ఓటు కోట్లు కేసు అప్పుడు